ఇవాటి పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక ఇవాటి మంచి మాట, మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయం సాధించలేరని అబ్దుల్ కలాం గారు అన్నారు. ఓకే, ఇక ఇవాటి మంచి మాట తర్వాత మొదటిగా ప్రధాన దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, ఇక ఈనాడులో ఇవాళ ఈనాడు పేజీ తిప్పుతుంటే మీ నోరు ఊరడం ఖాయమనే హెడ్లైన్ పెట్టారు. మరి ఇక మొదటి ప్రధాన శీర్షిక తీసుకున్నట్టయితే, రామోజీ ఫిల్మ్ సిటీ ఓ మినీ భారతం ప్రశంసించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు సంబంధించిన వార్తను ఇక్కడ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, భారీ వెలుగులు భారంగా అడుగులు పేరిట యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనులకు సంబంధించి ఈనాడు ప్రధాన శీర్షికగా పెట్టింది. 48 నెలల్లో పూర్తి చేయాలని నిబంధన, 26 నెలలైనా 20% దాటని పనులు అని కూడా ఇక్కడ ఈనాడు పేర్కొంది. ఇక పిల్లల స్థాయిలోనే ఉన్న యాదాద్రి విద్యుత్ కేంద్రం పనులు అని ఇమేజ్ను కూడా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఇక చీకటి తెరలను తొలగిద్దాం అని రేపటి భవితపై అనే ఒక శీర్షికను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, 25 డొల్ల ఫార్మా సంస్థల సృష్టి, నొక్కేసిన సొమ్ముతో భూములు కొనుగోలు, ఐఎంఎస్ భాగవతం మరో ఇద్దరి అరెస్ట్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక పురపోరుకు తెరాస సన్నద్ధం, రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాల నిర్వహణ, త్వరలో మంత్రులు నేతలతో కేటీఆర్ భేటీ అని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. పుస్తకాల పండుగ వచ్చేసింది రేపటి నుంచి హైదరాబాద్లో, జాతీయ పుస్తక ప్రదర్శన అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, మండుతున్న ఉత్తరాది అనే టైటిల్ పేరిట ఉత్తరాది జరుగుతున్న ఆందోళనకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ మరీ ప్రధానంగా చూసుకోవచ్చు. పౌరసత్వ సవరణ చట్టంపై కొనసాగుతున్న నిరసనలు, యూపీలో 16కి చేరిన మృతుల సంఖ్య, హైదరాబాద్ పాతబస్తీలో దుకాణాలు బంద్ అని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక అమరావతిలో మిన్నంటిన పోరు అని అమరావతి 3 రాజధానుల రగడకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. రోడ్లపైనే వంట వార్పు, కార్యాలయాలకు నల్ల రంగు అనే వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక తుళ్ళూరు పంచాయతీ కార్యాలయానికి నల్ల రంగు వేసి నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల ఫోటోలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మృతదేహాలకు రీపోస్ట్ మార్టం, ఎయిమ్స్ డాక్టర్ల బృందాన్ని పిలిపించాలని, ఎన్కౌంటర్లో వాడిన ఆయుధాలను భద్రపరచాలి, దిశా అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులో హైకోర్టు ఆదేశాలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో 33 మంది ఆర్డీఓల బదిలీ, 9 మందికి పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఊపిరి సలపని భాగ్యనగరం పేరిట ఒక శీర్షికను చూసుకోవచ్చు. ఇక చలికాలం స్వచ్ఛమైన గాలి సుదూరం అవుతుంది, ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరి చేసే ధూళికణాల తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరుగుతుందనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇటు చలిపులి అటు కూరలు చేస్తున్న కాలుష్యం, నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యత, ఈ నెల తొలి వారంలో పరిస్థితి మరీ దారుణమని గణాంకాలతో కూడిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సూక్ష్మ ధూళి కణాల తీవ్రత అని ఇక TSSPC గణాంకాలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన గణాంకాలను ఇక ఇవి ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, ఇక పిచాయికి స్టాక్ పాట్ వచ్చే 3 ఏళ్లలో 1,721 కోట్ల, ప్రస్తుతం 13.5 కోట్ల వేతనం అనే వార్తను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక ఈ పిల్లాడి ఏడాది రాబడి 185 కోట్లు, యూట్యూబ్ హీరో అతడు ఆట వస్తువులపై వివరణ అని ఇక రాబడి కోటు సంపాదిస్తున్న వారి వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఫేస్బుక్ అయిన 26.7 కోట్ల మంది, ఈ ఏడాది ఇది 3వ అతిపెద్ద లీకేజీ, ఏప్రిల్లో 54 కోట్ల మంది డేటా బహిర్గతం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కొమరవెల్లి మల్లన్న కళ్యాణం నేడే బ్రహ్మోత్సవాలు ప్రారంభం, స్వామివారికి హరీష్ ఇంద్రకానంద్ తరంబ్లారు, 50 వేల మంది భక్తుల రాక అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సరస్వతమ్మ చెట్టు నీడలో 29వ సరస్వతి విద్యా మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఏపీ తెలంగాణ నుంచి 25,000 మంది హాజరు, 1,000 మంది పూర్వ ఆచార్యులు కూడా రాక, ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ సరసంఘ్ చాలక్ భాగవత్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక ప్రధాన శీర్షిక చూసుకున్నట్టయితే, ట్రాక్టర్ల పంచాయతీ అనే శీర్షికను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో కొనడమే దండగా అంటే అందులో దందాలు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నేతల చేతివాటం, తాము చెప్పిన చోటే కొనాలని ఒత్తిడి, వద్దన సర్పంచులకు కమిషన్ల ఎరా, ఇక టెండర్లు కాదని నోటి బేరాలతో ఖరారు, 500 జనాభా దాటితే ట్రాక్టర్ కొనాల్సిందే, ఇక ఉన్న నిధులు ట్రాక్టర్ కొనుగోలుకే కథం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కొనాల్సింది 8,000 అయితే, రాష్ట్రంలో ఇప్పటికే 2,000 ట్రాక్టర్లను పంచాయతీలు కొనుగోలు చేశాయని, ఇక మరో 8,000 పంచాయతీలు కొనాల్సి ఉంది, 500 జనాభా దాటిన పంచాయతీలు కూడా ట్రాక్టర్ కొనాలని మౌఖికంగా ఆదేశించారు.
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలకు గాను 10,000 గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ కొనాల్సిన పరిస్థితి నెలకొన్నట్టుగా ఇక్కడ వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, టీచర్లకు బయోమెట్రిక్, స్కూళ్లలో హాజరు అవకతవకలకు చెక్, కసరత్తు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఏడాది నుంచి అమలు యోచన. ఏపీలో ఇప్పటికే బయోమెట్రిక్ విధానం సుమారు 95% హాజరు నమోదు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక టీచర్ల సెలవుల అధికారం హెచ్ఎంఓలకి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంఓల నుంచి వెనక్కి విద్యాశాఖ నిర్ణయం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, కులంపై కక్ష ప్రజలకు శిక్ష అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, 60 ఏళ్ల యాచకురాలిపై గ్యాంగ్ రేప్, ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించి మరీ దారుణం, మల్కాజ్గిరిలో ఇద్దరి అరెస్ట్ అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దిశ ఎన్కౌంటర్ మృతులకు రేపు రీపోస్ట్ మార్టం, ఎయిమ్స్ డాక్టర్ల బృందానికి బాధ్యతలు, 5 కల్లా ప్రక్రియ పూర్తి చేయండి, మృతదేహాలను కుటుంబాలకు ఇవ్వండి, కీలక ఆధారాల కమిషన్కు ఇవ్వాలి, దిశ ఘటనపై హైకోర్టు ఆదేశాలు, మృతదేహాలు 50% చెడిపోయాయి, మరో వారంలో మొత్తం చెడిపోతాయని గాంధీ సూపరింటెండెంట్ వివరించినట్టుగా ఇక్కడ వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక యూపీ రక్తసిక్తం పేరిట వరుసత్వ ఆధ్వర్యంకు సంబంధించిన వార్తను మళ్ళీ మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకోవచ్చు. 16 మంది మృతి, కాన్పూర్లో పోలీస్ అవుట్పోస్టుకు నిప్పు, రాంపూర్లో నిరసన పోలీసులకు గాయాలు, నివురు గప్పిన నిప్పులా కనిపిస్తున్న రాష్ట్రాలు, ఢిల్లీలో మళ్ళీ నినదించిన జామియా అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎన్ఆర్సీపై వెనక్కి అమిత్ షా వ్యాఖ్యలను ట్విట్టర్ నుంచి తొలగించిన బీజేపీ, ఎన్ఆర్సీపై మిత్రులు దూరం, అమలుకు 16 రాష్ట్రాలను, జనాభా లెక్కలపైన సందేహం, జనగణన 4 నెలలు ఆలస్యం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, తెలంగాణ కేడర్ మాకొద్దు, ఇతర రాష్ట్రాలకు ఐఏఎస్ల వలస, ఇక్కడ నెలల తరబడి వెయిటింగ్, చిన్న జిల్లాలతో ఎమ్మెల్యేలదే పెత్తనం, ఆకర్షణ కోల్పోయిన కలెక్టర్ పోస్ట్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. 24 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఏపీకి 3 రాజధానులు బేష్ అని చిరంజీవి సపోర్టుకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం, అసమానతలు రూపుమాపేలా జిఎన్ రావు కమిటీ సిఫార్సులు, రాష్ట్రాభివృద్ధికి జగన్ కృషి అని చిరంజీవి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, రాజధానిపై అయోమయమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా చూసుకోవచ్చు. కమిటీ నివేదికతో గందరగోళం, ఇది ప్రజలకు శ్రేయస్కారం కాదు, సంపద సృష్టించే వనరులతోనే ప్రగతి, 4 ఆఫీసులతో కాదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక భీమిలీలో రాజధాని అనే వార్తను మన విజయసాయిరెడ్డి వార్తకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాల ఏర్పాటు, సీఎం తదుపరి ఆలోచన ఇదే, 3 రాజధానులు చరిత్రాత్మక నిర్ణయం, భీమిలీలో భూముల కోసం సర్వే, ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధి అని విజయసాయిరెడ్డికి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్ పౌర ఆందోళనలో 16కు చేరిన మృతులు, ఆందోళనకారులే కాల్చుకున్నారన్న యూపీ సర్కార్, అస్సాం బెంగాల్లో పరిస్థితులు ప్రశాంతం, ఇక ప్రతిపక్షాల దుష్ప్రచారంపై బీజేపీ కార్యాచరణ అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, బ్లాక్ మార్కెట్కు బాలామృతం అనే వార్తను కూడా మనం ప్రధానంగా శీర్షిగా ప్రచురించింది సాక్షి. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీలో భారీగా గోల్మాల్, అంగన్వాడీ కేంద్రాలకు నెలకు సగటున 325 టన్నుల సరఫరా, కానీ సగం కూడా చేరని వైనం, వ్యాపారులు రైతులకు టోకుగా విక్రయిస్తున్న నిర్వాహకులు, ఫీడ్ దుకాణాలకు మలుతున్న బలవర్ధక ఆహారం, రికార్డులో మాత్రం సరుకంతా సరఫరా చేసినట్లు నమోదు, గుడ్లు నూనె ప్యాకెట్లు బియ్యం కూడా పక్కదారి, నిఘా కొరవడడం వల్లే అక్రమాలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, దిశా నిందితులకు రీపోస్ట్ మార్టం అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఢిల్లీ ఎయిమ్స్కు వైద్యులతో చేయించాలి. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఉపకార దరఖాస్తులకు ఈ నెల 31కి గడువు, దరఖాస్తు చేసుకోకుంటే ఉపకారం ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులు కానున్న విద్యార్థులు 3 సార్లు అవకాశం ఇవ్వడంతో ఇక పొడిగింపు ఉండదని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఏపీలో 3 రాజధానులను స్వాగతించాలి, సినీ నటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది సాక్షి. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, 19 ఏళ్ళు ఉంటేనే ఓటు హక్కు, వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికల్లో వింత పరిస్థితి, 2019 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా, 2020 జనవరి లేదా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, ఎన్నికల నాటికి 18 ఏళ్ళు వచ్చినా ఓటు వేయలేరు అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక ప్రధాన దినపత్రిక
నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే ఇండియా ఫిల్మ్ హబ్ పేరిట ప్రధాన శీర్షిక ప్రచురించింది నమస్తే తెలంగాణ. హైదరాబాద్ను ఆ స్థాయిలో తీర్చిదిద్దానన్న సీఎం కె చంద్రశేఖర్ రావు అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి త్వరలో సమావేశం, మీడియా సామాజిక కోణంలో పనిచేయాలి, మంచిని ప్రోత్సహించాలి. టీవీ 9 నవ నక్షత్ర సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పాల్గొన్న దానికి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. కళా తపస్వి కె విశ్వనాథ్కు జీవన సాఫల్య పురస్కారానికి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే పౌరాగ్రహ జ్వాల అనే శీర్షిక పేరిట ప్రధానంగా పౌరసత్వ సవరణ రగడకు సంబంధించిన వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సిఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు, మళ్లీ మండిపోయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ విధ్వంసం, హింస, 2 రోజుల్లో 16కు చేరిన మృతుల సంఖ్య, బీహార్కు పాకిన ఆందోళన అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే పిల్లలు ఏం తింటున్నారు, లోపిస్తున్న విటమిన్లు, తగ్గుతున్న ఎదుగుదల, ఆకుకూరలు తినిపిస్తలేం, గుడ్డుకు దూరం చేస్తున్నాం, ధాన్యాలు గింజలు లేవు, మాంసం చికెన్ పదార్థాలపైనే మోజు, చేపల వినియోగము తక్కువే, ఇక మటన్లో మనసుకు సాటి లేదు, బట్టలు మనకు సాటి లేదు. సమగ్ర జాతీయ పౌష్టికాహార సర్వేలో విశ్లేషణకు సంబంధించిన వార్తలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఎన్కౌంటర్ మృతులకు ఏమి స్వాధ్యులతో రీపోస్ట్ మార్టం అనే వార్తను కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇది ఇవాళ నమస్తే తెలంగాణ వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మొత్తంగా అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. మరిన్ని ప్రధాన దినపత్రికలతో మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు చూస్తూనే ఉండండి. టిఎస్ 24 న్యూస్, ఆత్మ గౌరవ ప్రతీక, మీ రమేష్ పోతరాజు.